అలానే మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఈ సినిమా నిజంగా ఎంత కష్టపడ్డారో నేను పర్సనల్గా చూశాను చాలా కష్టపడి ఈనో ఆడియన్స్ని ఈనో కడుపుబ్బా నవ్విచ్చాలని చెప్పి మీరు ఒక అద్భుతమైన సినిమా తీశారు అదే ఇప్పుడు ప్రేక్షకులు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ హార్డ్ వర్క్ అలానే మా ప్రొడ్యూసర్స్ గారి గురించి నేనో సుబ్రహ్మణ్య గారు రండి నేనో నేను సుబ్రహ్మణ్య గారికి నిజంగా అండి రమేష్ గారు రండి వీళ్ళిద్దరికి నిజంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి నాకు నేను ఒక ప్రొడ్యూసర్స్ సన్ననే నాకు తెలుసు ప్రొడ్యూసర్స్ అంటే ఎంత కష్టపడతారో ఒక సినిమాని వాళ్ళు ఎంత ప్యాషనెట్గా ఒక సినిమా తీయాలో నాకు చాలా చాలా తెలుసు ఎందుకంటే మేము యునో ఈ పాండమిక్ కరోనా తర్వాత సాంగ్స్ క్లైమాక్స్ పాటు షూట్ చేయాల్సి వచ్చిందనమాట వాళ్ళు చాలా ఈ సినిమాలు ఈ ప్రజెంట్గా ఉన్న చాలా సినిమాలు ఈ షూటింగ్ ప్రాసెస్లో యూనో చుట్టేయడం జరిగిందనమాట యూనో ఎందుకంటే పాండమిక్ తర్వాత బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు యూనో అసలు యూనో ఇప్పుడు జనాలు థియేటర్కి వస్తారు లేదని ఒక దిగ్బ్రాంతిలో మేము అందరం ఉన్నాం అనమాట ఆ టైంలో కూడా ఆ స్పేస్లో మేమందరం ఉన్నప్పుడు కూడా అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్ పెట్టి అంటే ఒక యూనో ఆడియన్స్కి ఒక మంచి విజువల్ ఫీజ్ ఇవ్వాలి ఆడియన్స్కి ఒక మంచి అనుభూతి ఇవ్వాలి అని ఒక ఒకటే ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో ప్యాషన్ అన్నమా ఒక సినిమాల మీద ఆయన ప్యాషన్ అంతా ప్రతి ఫ్రేమ్లో యూనో ఈ సినిమాలో కనిపిస్తుంది ఆయన థ్యాంక్ యూ సార్ మీరు ఈ సినిమాకి బ్యాక్ బోన్ కాదు అన్ని బోన్సు అన్ని బోన్స్ మీరే చాలా చాలా కష్టపడ్డారు అండ్ ఈ సినిమాని ఎంతో ప్యాషనెట్గా తీసినందుకు నిజంగా ఐమ్ రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ మీ గురించి చెప్పాలనుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అలానే యూనో ఈ సినిమా పనిచేసిన మా డైలాగ్ రైటర్ శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ యూనో మా లిరిసిస్టులకి శ్రీమాని గారికి భాస్కర్ భట్ల గారికి రామ్ జోగే శాస్త్రి గారికి అండ్ దేవి శ్రీప్రసాద్ గారికి ముఖ్యంగా మా సినిమా నేను ఆర్ఆర్ తోటి పాటతోటి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినందుకు దేవిశ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే మా చోటాక్య నాయుడు గారికి అంకిల్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద అమేజింగ్ అవుట్పుట్ యూ గేవ్ టు ఆర్ ఫిలం అండ్ అమేజింగ్ విజువల్స్ యూ గేవ్ టు అర్ ఫిలం అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ థ్యాంక్ థ్యాంకర్ ఎడిటర్ తమ్మిరాజు గారు థ్యాంక్ యూ సో సో మచ్ సార్ యువర్ యునో మీ సినిమాని మీరు చాలా కష్టపడి ఫస్ట్ నుంచి ఈ సినిమా సూపర్ హిట్ అని మీరు మాకు ఎప్పుడు ఎనర్జీ ఇస్తూ ఉన్నారు దానికి మనస్ఫూర్తిగా మీకు చాలా థ్యాంక్స్ అలానే మా డైరెక్టర్ అవినాష్ కొల్లా గారికి చాలా క్లాసిక్ మాది మా అమ్మ మా సినిమా కానీ కక్క క్లాస్గా సెట్లేసి అద్భుతంగా ఈ సినిమా తీసారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు అలానే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్కి ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ కంపోజ్ చేశారండి ఇంటర్వెల్కి వచ్చిన ఎమోషన్కి యూనో ఆయన కంపోజిన యాక్షన్ అద్భుతం అలానే స్టన్ శివ మాస్టర్కి చాలా థ్యాంక్స్ అలానే మా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్కి అండ్ షోభి షోభి మాస్టర్కి యూనో షోభి మాస్టర్కి జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ ఈ సినిమాకి నిజంగా చాలా కష్టపడి తీశారు అలానే ఈ సినిమాకి యూనో అనూ మాన్యుల్ చాలా ఎక్స్ట్రానరీగా చేసిందండి తను తన క్యారెక్టరే చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనమాట సినిమాలో మేము మచ్ రివీల్ చేయలేము బట్ చాలా అద్భుతంగా చేసింది తన క్యారెక్టర్ నిజంగానే మీకు చాలా ఆశ్చర్యపడేటట్టు ఆశ్చర్యపరుస్తుంది థ్యాంక్ యూ అనూ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఫిల్మ్ అండ్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అలానే మా హీరోయిన్ నబ్బా నటేష్ యునో చాలా చాలా కష్టపడి ఈ సినిమా చేసిందండి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఐ ఎమ్ ష్యూర్ షీ విల్ రీచ్ టు మచ్ బిగ్గర్ హైట్స్ యునో తనకి అన్ని ఒక హీరోయిన్ కాల్స్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కష్టపడుతుంది ఎక్స్ట్రాడరీ పర్ఫార్మర్ చాలా చాలా ప్రొడ్యూసర్స్ హీరోయిన్ అనమాట సో యునో హండ్రెడ్ పర్సెంట్ తనకి షీ యాజ్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నబ్బా ఫర్ ఆల్ యువర్ లవ్లీ కాంట్రిబ్యూషన్ యూ హ్యావ్ డన్ టు ద స్థలం అండ్ రియల్లీ మీన్స్ ఎ లాట్ అండ్ అలానే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి నా అభిమానులకి మరెంతగా మరెంతగా ఐ లవ్ యూ గైస్ మీరు లేకపోతే నేను లేను నేను మేము కూడా మీలో ఒక మిమ్మల్ని అందరిని అలరించడానికి మిమ్మల్ని కడుపు పని నేను ఈ సినిమా తీశాను ఈ సినిమా చిన్న పిల్లల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వచ్చి ఈ సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా నవ్వుతూ సినిమా చేయాలని ఈ సినిమా చేశాను అండ్ నేను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ సినిమా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మీ అందరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అలానే ఇక్కడికి విచ్చేసిన ప్రింట మీడియా మరి ఒక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ దయచేసి ఈ సినిమా చూసిన వాళ్ళు పది మందికి చెప్పండి ఎందుకంటే ఈ సినిమా మీకు జెన్యున్ రిపోర్ట్తోనే ఈ సినిమా ఇంత అద్భుతమైన కలెక్షన్స్ ఇప్పుడు రాబడుతుంది అండ్ ఇంకా మరెన్న విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ